సంతాన ప్రాప్తి దీర్ఘ సుమంగళి బావ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారా అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డలేదమ్మా, జరగబోయే శోభనం గురించి భయపడుతున్నాను. ఏమిటత్తయ్య మీరనేది? 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషముంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో, వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నేను కాపాడుకుంటానత్తయ్యా, గడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా. నేను ఆడదానత్తయ్యా, ఈ విషయం నాలోనే దాచుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా, పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి. ఏంట పగరు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడి చెప్పారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కోసంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వినకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందండి? వాళ్ళంతా సమసట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయలు తీసి పట్టుకోండి. పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకుని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయలు లటక్కని జాకెట్లు తోసేయండి. తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండక అయి బాబోయ్. ఇంకా ఎక్కడ ఉన్నారంటండి? ఏమన్నా అంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. ముద్దు ముచ్చటా తెలియని నీలాంటి పల్లెటూరు మొద్దుని ఎవత చేసుకుంటుందో గాని చస్తే కాపురం చేయదు. అర్థమైంది. ఆ రోజు నా శాత తాలి కట్టించుకుంది నలూరులో అల్లరి పాలు కాకూడదని, మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు. చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను మొగుడుగా పనికిరాంది. సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాలి కట్టానే గాని ముట్టుకోవద్దని నేడిస్తే ముట్టుకునేంత మూర్ఖుని కాను. చూడు, నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను, కానీ ఏమీ చేయను. ఎందుకో తెలుసా, నేను మనిషిని. మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని, ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని, నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు. గౌరీ, ఎవరికిది? పెద్దయ్య గారికమ్మా. మావయ్య గారికి ఇలాంటి భోజనమా? అత్తయ్య గారిని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా. సరే ఎటువ్వు. భోంచేయండి మావయ్య. మామయ్య? అవును మావయ్య, నేను మీ కోడల్ని. కోడలు? నీకంటే నా పెళ్ళావేనయం. తన కడుపును కాయ కాసేవారు కన్నా అది నాతో కాపురం చేసింది. నువ్వు
మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్లు దాటేదాకా కాపురం చేయకూడదుగా, చేస్తే ఆయనకు ప్రాణగంధమని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఇది ఆ పాము కక్కిన విషమా? నా కొడుకు జాతకంలో అలాంటి గండాలేం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దేనికి? నువ్వు చదువుకుందానివి, నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ దాన్నో రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆటబొమ్మలా కాకుండా వాణ్ణి మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి. తప్పకుండా. నాకు పాము కోరలు పీకి దాన్ని పడక మీద నాట్యం చేస్తాను. మలిపలు పుట్టం కూడా అట్ట ఒత్తుగా చాలాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంటి రాత్రి బతిరేదవా? కొత్త మీద కొట్టానే తొత్తర మూడేళ్ళు పడతావు. వెళ్ళికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? పక్కనే టెలిగెచ్చండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం శోభనం సబ్బేకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తు చెప్తుంది. ఏడు సేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కిడ తక్కిడ? శోభనానికి అది ఎందుకురా? తోక వేసుకోవడానికండి. తోకమేట్రా? లేకపోతే ఏంటండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, ఇది అసలు శోభనం కదనే ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునే వాళ్ళగా మీరు కొట్టాకి వచ్చిన వాళ్ళగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేపుతాలా? నువ్వు వెళ్ళే పాలట్టుకరా, నీ పాని అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడ కదే? మా తమ్ముడు గదిలోకి. ఈ ఫ్యాన్ ఎట్కెళ్ళి? ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలేవు, ఫ్యాను పెడితే కష్టాలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే. తప్పక. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో నువ్వు అనేది. మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండ? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక. పాపం మహాతల్లి, కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్లు, ఇంకొక సంవత్సరం శోభనం ఆపితే మనం ఆమెను కాపాడుకోవచ్చు. నువ్వు చస్తావు. అలాగేనండి, ఊడు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఈ దశంగా? నీకు అమ్మ బతకాలి ఉందా లేదా? ఏంటి అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్లు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు? 23 ఏళ్లు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం, నీ గది, నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా? ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమే నీ పని. ఏండే, ఓ జంటను కలపడం కష్టంగానండి, ఇడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్పా మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేనండి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి. తమ్ముడు గారి చేత అయ్యప్ప సమ్మ ఆలయించండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు ఆంటీ. నా మగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో. ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడే. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమవుచి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజాయి ఉంటుంది అత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు. కానీ చూద్దాం.
అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి.